ఆరువారాలు పూర్తయ్యి ఏడో వారానికి అడుగు పెడుతున్న బిగ్ బాస్ సీజన్ 3లో నామినేషన్స్ ప్రక్రియ సోమవారం చాలా వింతగా విచిత్రంగా జరిగిందని చెప్పుకోవచ్చు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అడుగుపెట్టిన యాంకర్ శిల్పా చక్రవర్తి ఈసారి నామినేషన్స్ ప్రక్రియలో కూర్చోవటం నిజంగా బిగ్ బాస్లోనే మొదటిసారిని చెప్పచ్చు. ఇక రెండవ విషయం ఏంటి అంటే, ప్రతి ఒక్కరిని కన్ఫెషన్ రూమ్కి, అంటే ఇద్దరిద్దరు చప్పున్న కన్ఫెషన్ రూమ్కి పిలిచి వాళ్ళ మనసులో ఉన్న ఒక కంటెస్టెంట్ని నామినేట్ చేయమని శిల్పా చక్రవర్తి కోరింది. ఇక అదే క్రమంలో ఈ వారం హౌస్ కెప్టెన్ అయిన వరుణ్ సందేశ్ ఒక్కడే వచ్చి కన్ఫెషన్ రూమ్లో కూర్చుంటే ఇద్దరు పేర్లు చెప్పమనింది శిల్పా చక్రవర్తి. అయితే ఇక ఇదే అదే సమయంలో వరుణ్ మొదటి పేరు రవిది చెప్పాడు. రవికృష్ణ అది చెప్పడానికి తను ఒక కారణం చెప్పాడు. అది వింటే నిజంగా ఎవరికైనా సరే రవి డబుల్ గేమ్ ఆడుతున్నాడా అని అనిపిస్తుంది. జరిగిన విషయం ఏంటి అంటే, పోయిన వారం నామినేషన్స్ ప్రక్రియలో ఒకరి మీద ఒకరు సాక్రిఫైస్ చేసుకునే క్రమంలో హిమజ సాక్రిఫైస్ చేస్తే రవికృష్ణ నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యాడు. ఆ క్రమంలో ఉన్నప్పుడు వరుణ్ రవిని ఒక క్వశ్చన్ అడిగాడంట. ఏంటంటే, ఎందుకని హిమజను సెలెక్ట్ చేసుకున్నావు, తను సాక్రిఫైస్ చేయదు కదా అంటే, నేను ఇప్పుడు నా ఒక్క సేఫ్ని నేను కోరుకుంటున్నానని, నేను ముందు ఈ నామినేషన్స్ నుంచి బయటపడాలని కోరుకుంటున్నాను బ్రదర్, నాకు హిమజ గురించి సెకండరీ విషయం అని చెప్పాట. కానీ ఆ తర్వాత హిమజ గురించి రమ్యకృష్ణ ఆదివారం ఎపిసోడ్లో అడిగితే రవికృష్ణ ఆ మాట చెప్పకుండా నేను గిల్టీ ఫీల్ అవుతానని, లేకపోతే నేను తనని సేవ్ చేయటం కోసం తెలిసినా కూడా నేను ఆ మూమెంట్లో చేయాల్సి వచ్చింది అంటూ తను మెయిన్గా నామినేట్ చేసిన విధానాన్ని మర్చిపోయి అక్కడ బయట ప్రపంచానికి, అంటే వరుణ్కి ఒక్కడికే మాత్రం తను ఒక అసలు రీజన్ చెప్పాడు. కానీ బయట రమ్యకృష్ణ అడిగినప్పుడు మాత్రం తను ఆ రీజన్ చెప్పకుండా మాట దాటేశాడు. ఆ విషయాన్ని వరుణ్ బయట పెట్టాడు. నిజానికి తిను గనక ఓపెన్గా ఉంటూ డబుల్ గేమ్ గనక ఆడకపోయి ఉండి ఉంటే, మేడం నేను ఫస్ట్ నా ఒక ప్రయారిటీ చూసుకున్నానని, నామినేషన్స్ నుంచి నేను సేవ్ అయిన తర్వాత ఆ తర్వాత వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నానని చెప్పి ఉండుంటే బాగుండేది. అదే పాయింట్ని నిన్న నామినేషన్స్ ప్రక్రియలో వరుణ్ రవి గురించి బయట పెట్టాడు. మరి ఈ విషయం గనక బిగ్ బాస్ చూపించకపోయి ఉండి ఉంటే, వరుణ్ చెప్పకపోయి ఉండి ఉంటే బిగ్ బాస్ చూపించలేదు కదా, అది సంగతి.